తాజాగా జేడీఎస్ నేత కుమారస్వామి సంచలన విషయాలు వెల్లడించారు. ఎలాగైనా అధికారంలోకి రావడానికి చూస్తున్న బీజేపీ తమ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి 100 కోట్లు మంత్రి పదవి ఇవ్వజూపిందని ఆరోపించారు. ఈ బ్లాక్ మనీ అంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎక్కడా అంటూ ఆయన ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ దగ్గర కోట్ల కొద్దీ డబ్బుందని, అదంతా బ్లాక్ మనీయా లేక వైట్ మనీయా అని కుమారస్వామి నిలదీశారు. నల్లధనంపై పోరు అంటూనే ప్రధాని మోదీ తన ఎమ్మెల్యేలను అదే బ్లాక్ మనీతో కొంటున్నారని విమర్శించారు. బీజేపీ ఉత్తర భారతంలో అశ్వమేధ యాత్ర మొదలుపెట్టింది. ప్రస్తుతం గుర్రాలు కర్ణాటకలో ఉన్నాయి. ఇక్కడతో బీజేపీ అశ్వమేధ యాత్ర ముగుస్తుందని కుమారస్వామి అన్నారు. తానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానన్న యడ్యూరప్ప వ్యాఖ్యలపై స్పందిస్తూ, ముందు మీ మెజార్టీ ఎంతో చూసుకోండి అని అన్నారు. ఆపరేషన్ కమల్ పేరుతో ఎమ్మెల్యేలను లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆపరేషన్ను మర్చిపోండి, మీరు మా ఎమ్మెల్యేలను లాగితే మేము అదే చేస్తాం. మీకంటే రెట్టింపు ఎమ్మెల్యేలను మీ క్యాంప్ నుంచి లాగుతాం. మాతో రావడానికి ఎంతో మంది బీజేపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు అని కుమారస్వామి చెప్పారు. బీజేపీ కర్ణాటక ఇన్ఛార్జ్ ప్రకాష్ జవదేకర్ను కలిశారా అని ప్రశ్నించగా, జవదేకర్ ఎవరు, ఎవరా పెద్ద మనిషి అని కుమారస్వామి అనడం గమనార్హం. కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీని కాదని జేడీఎస్ కాంగ్రెస్ కు మద్దతు తెలపడంతో రాజకీయం రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. ఈ ప్రయత్నాలు అడ్డుకోవడానికి కుమారస్వామి అన్న దేవేగౌడ పెద్ద కొడుకు రేవణ్ణను మచ్చిక చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుమారస్వామి ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. అధికారం కోసం తెర వెనక పెద్ద డ్రామాని నడిపిస్తున్నట్లు స్పష్టమవుతుంది. మరోవైపు జేడీఎస్ బీజేపీ శాసనసభ పక్షాలు ఇవాళ సమావేశమై తమ నేతలుగా కుమారస్వామి యడ్యూరప్పలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.